ఓకే, సో ఈ మూవీ గురించి ఇంకా చెప్పండి, ఏం అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది మూవీ మొత్తం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది స్టోరీ అంతా? మీరు ట్రైలర్లో చూస్తుంటే రెండు క్యారెక్టర్స్ అండి, సత్యబాబు లవర్. అది పరాక్రమం అనేది ప్రతి మనిషిలో సత్యబాబు ఉంటాడు, లవరాజు ఉంటాడు. నా ఫీలింగ్లో సత్యబాబు నుంచి లవరాజుకి నువ్వు అయ్యే ట్రాన్స్ఫర్మేషనే ఈ పరాక్రమ సినిమా. ఓకే, సో అక్కడ రెండు క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ అవుద్ది సినిమా. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా, ఇప్పుడు లవరాజు లైఫ్లోకి మోసం చేసిన అమ్మాయి, అయితే సపోర్ట్ చేసి ప్రేమలో గెలిపించిన అమ్మాయి, లవరాజు పక్కన ఉండే ఒక ఫ్రెండ్, ఎప్పుడు ఒక అమ్మ. సో ఇలా మన ఇంటి చుట్టుపక్కల మన క్యారెక్టర్స్ అన్నింటినీ రిలేట్ చేసుకుని దాంట్లో ఫ్యాంటసీ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఆగస్ట్ 22న రిలీజ్ అవుతుంది కదా, సో చిరంజీవి బర్త్డే అని చెప్పా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? అదే మెయిన్ రీజన్. అంటే నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఆగస్ట్ 22 రిలీజ్ చేయాలి అనుకోలేదు. ఓకే, నేను వేరే అనుకున్నాను. అప్పుడు సినిమా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి జూలైకి వచ్చాను. జూలై ఆగస్ట్ అనేసరికి నాకు ఆగస్ట్ 22 కరెక్ట్ అనిపించింది. నేను చిరంజీవిని ఐడియలైజ్ చేసుకునే నేను వచ్చాను ఇండస్ట్రీకి, హీరో అని వచ్చాను. ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను, సో ఆయనకు ట్రిబ్యూ అవ్వాలి. ప్లస్ నేను కూడా ఇందులో దాని రిలేటెడ్ సీన్స్ పెట్టాను, ఇన్స్పైరింగ్ సీన్స్. సో ఇది రైట్ టైం అనిపించింది. అండ్ చిరంజీవి లాంటి ఒక మౌంటైన్ షాడోలో ఒక చిన్న మొలకగా మొలిస్తే అదొక అదృష్టం కదా అనిపించింది. ఓకే, సో ఆయనకి చిరంజీవి గారి మూవీస్లో మీకు చాలా ఫేవరెట్ అయిన మూవీ ఏంటి? చాలా ఇష్టం అండి చంటబ్బాయి. ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. నేను నా లైఫ్ కూడా నేను అక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది. ఓకే, ఈ కళ్ళనోడి చుట్టూ కాయతుంది రుద్ది అనే డైలాగ్ కూడా నేను అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. లైక్ అందులో ఒక సీన్ నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక అడుక్కున్నామా చిరంజీవికి ఇస్తుందన్నమాట నిర్మలమ్మ ఎవరు, 5 పైసా 10 పైసా అప్పట్లో. అప్పుడు ఆయన శపథం చేస్తాడు, దీంతో నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తాను అని చెప్పి వెళ్తాడు. సో అది నాకు నచ్చింది బాగా. సో కళ్ళనోడికి కాగితం అనేది పెద్ద మ్యాటర్ కాదు, హీ కెన్ ఎర్న్ ఎనీ టైమ్ ఇఫ్ హీ రియలీ వాంట్స్ టు అని చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఎప్పటి నుంచి చిరంజీవిని అంత ఇష్టపడ్డారు? ఫస్ట్ నాకు సినిమా చూసిందే చిరంజీవిని చూసి, టీవీలో చిరంజీవిని చూసి 4 ఇయర్స్ ఏజ్లో. ఓకే, సో అక్కడి నుంచి ఆ ఫ్యాంటసీ ఉంది. ఓకే, అంటే లైక్ చూసి ఆరాధించే అది ఉంది. కానీ ఇప్పుడు నేను తర్వాత చిరంజీవిని చూశాక సినిమా చూశాను, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళని చూశాను, ఇంకా లైక్ వరల్డ్ సినిమా చూశాను. రజనీకాంత్ అంటే ఇష్టం నాకు, షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం. కానీ మెయిన్గా చిరంజీవి, చిరంజీవి నుంచి స్టార్ట్ అయింది కదా ఆ లవ్ అట్లానే ఉంటుంది.